అధికార బీఆర్ఎస్ ను కలవర పెట్టిన ఆ నాయకుడిని ఎలాగైనా ఓడించాలని సీఎం కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు ఆ నియోజకవర్గంలో ఆ నాయకుడికి తిరుగులేదన్న పేరును చెరిపేయాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నారు తెలంగాణ ఉద్యమం నుంచి సహచరుడిగా ఉన్న ఆ నాయకుడిపై ముఖ్యమంత్రి పగ తీర్చుకోవాలనుకుంటున్నారు ఇంతకీ ఆ నాయకుడు ఎవరు ఆ నియోజకవర్గం ఏది లెట్స్ వాచ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నియోజకవర్గం హుజరాబాద్ ఈ నియోజకవర్గంపై అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి హుజరాబాద్ లో వరుస విజయాల పరంపర కొనసాగిస్తున్న ఈటల రాజేందర్ కు గులాబీ బాస్ చెక్ పెట్టాలని చూస్తున్నారు గత ఉప ఎన్నికల్లో ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో ఈసారి ఎలాగైనా హుజరాబాద్ అసెంబ్లీ స్థానంలో బీఆర్ఎస్ జెండా ఎగరవేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు ఎవరు ఊహించిన విధంగా పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా ప్రభుత్వ విప్ గా నియమించినప్పటికీ పార్టీ పునరాలోచనలో పడి తాజాగా ఒడితల ప్రణవ్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది మాజీ మంత్రి బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ ను ధీకొట్టాలంటే మాజీ ఎంపీ ఒడితెల రాజేశ్వరరావు కుటుంబ సభ్యులను పోటీకి దించాలనే మరో ఆలోచనలో కూడా బీఆర్ఎస్ హైకమాండ్ మదిలో ఉన్నట్లు తెలుస్తుంది ఈ మేరకు ఒడితల ప్రణవ్ పేరు బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం పరిశీలిస్తున్నట్టుగా సమాచారం హుజరాబాద్ లో సింగపురం రాజేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ సభలోనూ మంత్రి హరీష్ రావు ఇవే సంకేతాలు ఇచ్చారు కుటుంబ రాజకీయాల నుంచి కాకుండా ప్రణు సామాజికంగా ప్రజలకు సేవలు చేస్తూ దగ్గరవుతున్నారు ఆస్ట్రేలియాలో ఎంఎస్ పూర్తి చేసి అక్కడే ఏడాది పాటు ఉద్యోగం చేశారు తాత తండ్రిల స్ఫూర్తితో రాజుకి అరంగేట్రం చేసి ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతో ఆస్ట్రేలియాలో ఉద్యోగాన్ని వదిలేసి సింగాపురానికి మకాం మార్చారు ప్రణవ్ నాటి నుంచి సామాజిక కార్యక్రమాలు పేద విద్యార్థుల కోసం ఉన్నత విద్యకు చేయుతనందిస్తూ ప్రజలకు దగ్గరవుతున్నారు రెండు వేల పద్దెనిమిదిలో బాబాయ్ ఒడితే సతీష్ బాబుకు తోడుగా హున్స్నాబాద్ నియోజకవర్గంలోని సైతాపూర్ చెగురు మామిడి మండలాలకు గా వ్యవహరించి మంచి ఫలితాలు సాధించారు ప్రణవ్ ఈటల రాజేందర్ రాజీనామాతో వచ్చిన హుజరాబాద్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ప్రణవ్ టికెట్ ఆశించినప్పటికీ అప్పుడున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో గెల్లు శ్రీనివాస్కు టికెట్ ఇచ్చారు ప్రణవ్ తాత రాజేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ తర్వాత హుజరాబాద్ బీఆర్ఎస్ పార్టీ కేడర్ లో ప్రణవ్ కు ప్రత్యేక స్థానం లభించినట్లయింది రానున్న ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థిగా ప్రణవ్ పేరు ఖరారు చేయడమే తరువాయి అన్నట్లుగా పరిస్థితులు కనబడుతున్నాయి ఈటల రాజేందర్ బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరడంతో వచ్చిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర నాయకులు ప్రచారం చేసిన బీఆర్ఎస్ ఎన్నికల్లో హుజరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఈటెలకు గట్టి పోటీ ఇచ్చిన కౌశిక్ రెడ్డిని పార్టీలోకి తెచ్చి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు సీఎం కేసీఆర్ తదుపరి ప్రభుత్వం ఇచ్చారు జమ్మికుంటలో నిర్వహించిన బహిరంగ సభలో వచ్చి ఎన్నికల్లో ఈటెలతో తలబడపోయేది కౌశిక్ అన్నట్లుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సంకేతాలు ఇచ్చారు నియోజకవర్గంలో ఇక తనకు తిరుగులేనట్లుగా కౌశిక్ వ్యవహరించడంతో పాటు వరుస వివాదాల్లో చిక్కుకున్నారు పార్టీ హైకమాండ్ సహా పలువురు పెద్దలు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించిన కౌశిక్ వ్యవహార శైలి మారలేదంటున్నారు ఆయననే మళ్లీ పోటీకి దించితే ప్రతికూల ఫలితాలు వస్తాయని హైరాణాతోనే బీఆర్ఎస్ హైకమాండ్ ప్రత్యామ్నాయాలు వెతికే పనిలో పడిందంటున్నారు హుజరాబాద్ నియోజకవర్గానికి సూపరిచితులుగా ప్రజలతో సఖ్యతగా ఉండే సింగాపురం రాజేశ్వరరావు కుటుంబం నుంచి ఒకరిని పోటీకి దించితే పార్టీ గెలుపు అవకాశాలు మెరుగుపడతాయన్న ఆలోచన దిశగా పార్టీ నేతలు ఉన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రణవ్ సైదాపూర్ చిగురు మామిడి మండలాల ఇన్ఛార్జిగా సమర్థవంతంగా పనిచేశారు ప్రణవ్ తో పాటు మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి పేరు ఇక్కడి నుంచి పరిశీలనలో ఉంది మళ్లీ తనకి అవకాశం వస్తుందని గెల్లు శ్రీనివాస్ ఆశలు పెట్టుకున్నారు వచ్చే ఎన్నికల్లో తానే ఈటల రాజేందర్ను ఓడిస్తానని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చెబుతున్నారు వీరిలో ఎలాంటి వివాదాలు లేని అందరితో సన్నిహితంగా ఉండి ప్రణవ్ వైపే పార్టీ నాయకత్వం ముగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన గెల్లు శ్రీనివాస్తో పాటు ఆయన భార్య గెల్లు శ్వేత కూడా టికెట్ రేసులో ఉన్నారు జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొనగంటి మల్లయ్య తనకు హుజరాబాద్ టికెట్ ఇవ్వాలని ప్రెస్ మీట్ పెట్టి మరీ పార్టీ నాయకత్వాన్ని కోరారు కార్మిక నాయకుడిగా సర్పంచ్ ఎంపీటీసీ మార్కెట్ కమిటీ చైర్మన్ కౌన్సిలర్ గా పనిచేసిన తాను పార్టీనే నమ్ముకొని పనిచేస్తున్నానని తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న తనకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు తాను అందరినీ కలుపుకొని పనిచేస్తానని నియోజకవర్గంలో ఎవరినైనా ఓడించే శక్తి తనకే ఉందని తెలిపారు కౌశిక్ రెడ్డికి అవకాశం ఇవ్వొద్దని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మెటి సమ్మిరెడ్డి ఇప్పటికే మీడియా ముఖంగా డిమాండ్ చేశారు తనకు అవకాశం ఇవ్వాలని మంత్రి కేటీఆర్ ను కలిసి విజ్ఞప్తి చేశారు ఈటలకు గతంలో సన్నిహితంగా పనిచేసిన కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిలి రమేష్ సైతం టికెట్ ఆశిస్తున్నారు బీఆర్ఎస్ హుజరాబాద్ అభ్యర్థిత్వం కోసం ఎవరికీ వారే ప్రయత్నాలు సాగిస్తుండటంతో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి కూడా ఎవరికీ వారే అన్న చందంగా మారింది ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అధిష్టానం ఆశీస్సులు యువకుడైనా ప్రణవ్కే ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం